తెలుగు యూట్యూబ్ ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారుంటారు ఉంటారు పుతిన్కు ఎన్నికల్లో ఎనభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి ప్రజాస్వామ్యంలో ఇది సాధ్యమా అంటే సాధ్యమే అనుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఫ్యాక్షన్ గ్రామాల్లో రిగ్గింగ్ జరుగుతుంది రెండు వేల ఓట్లు ఉంటే పంతొమ్మిది వందల ఓట్లు తాము వేసుకుని ఓ పదో ఇరవయో ఇతర పార్టీలకు వేస్తారు ఎందుకంటే పోలింగ్ రద్దు చేస్తారన్న అనుమానంతో రష్యాలోనూ అలాంటి ఎన్నికలే జరుగుతున్నాయి దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెట్టుకున్నారు కానీ రష్యాలో తిరుగుబాటు అనే మాటే రాకుండా పుతిన్ తొక్కిపెడుతున్నారు రష్యా అంటే వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ అంటే రష్యా అలా మారిపోయింది పరిస్థితి ప్రపంచ దేశాలు రష్యా జోలికి వెళ్లలేవు రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేసిన పై పై అరుపులు తప్ప ఏమీ చేయలేదు ఎందుకంటే పుతిన్ గురించి ప్రపంచ దేశాలకు బాగా తెలుసు మరి రష్యా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయని తెలిసిన తర్వాత అక్కడ ఫలితం మరోలా వస్తుందని ఎవరూ అనుకోలేదు ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు పుతినికి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్ష నేతలెవరిని ఎన్నికల్లో పోటీ చేయనేలేదు కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి నికోలాయ్ కరిటోనోవ్ నాలుగు శాతం కంటే కొంచెం ఎక్కువ ఓట్లు పొందారు అతని తోటి అభ్యర్థులకు అంతకంటే తక్కువ ఓట్లు వచ్చాయి ముగ్గురు అభ్యర్థులు అంత సీరియస్గా లేరు ఇక కరిటోనో అయితే తన ప్రచారంలో ఏకంగా పుతిన్ ను ప్రశంసించారు అంటే పుతిన్కే ఓటు వేయమని చెప్పినట్లు కదా పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మద్దతుదారులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు కూడా రష్యాలో నూన్ నూనెగేనిస్ట్ పుతిన్ క్యాంపెయిన్ నడిచింది దీనిలో భాగంగా రష్యాలో మాస్కో సెయింట్ తో సహా పలు నగరాల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని రష్యన్ ఎంబసీ కార్యాలయాల ముందు ఓటర్లు గుమిగూడి నిరసన తెలిపారు దీనిని ప్రోటెస్ట్ ఓటింగ్ అని పిలుస్తారు అయితే ఈ ప్రదర్శనలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు రష్యాలో ఎన్నికలు స్వేచ్ఛగా సజావుగా సాగలేదని పశ్చిమ దేశాలు ఖండించాయి యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కి కూడా ఈ ఆరోపణలు చేసిన వారిలో ఒకరు పుతిన్ ఓ నియంత అని ఆయనకు అధికారం వ్యసనంలా మారిందని అభివర్ణించారు పుతిన్కి ఇప్పుడు డెబ్బై ఒక్కేళ్లు ఆయన మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జోసెఫ్ స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్షునిగా ఉన్నది పుతినే ఇప్పుడు స్టాలిన్ రికార్డును కూడా ఆయన బద్దలు కొట్టారు రష్యా యుక్రెయిన్ యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఎంతోమంది రష్యన్లు ఈ యుద్ధంలో చనిపోతున్నారు పశ్చిమ దేశాలు రష్యాను ఏకాకిని చేశాయి అయినా ఎన్నికలు సజావుగా జరిగినప్పుడు ప్రజాభిప్రాయం బయటకు వచ్చే అవకాశం లేదు సాధారణంగా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షులు మారిపోతుంటారు కానీ పుతిన్ సంగతే వేరు అధ్యక్షుని కోసం రాజ్యాంగమే మారుతూ వచ్చింది మొదట్లో నిబంధనల మేరకు అధ్యక్ష ప్రధాని పదవులను మార్చి మార్చి చేపట్టిన తర్వాత తన ఏకఛత్రాధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు నియమాలను తారుమారు చేశారు ఈ క్రమంలో ఆయన ఒక కరడుగట్టిన నియంతగా మారిపోయారు మీడియా గొంతు నొక్కి విపక్షాలను అనగదొక్కారు నవాల్ని వంటి రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టారు మరెందరూ జైళ్లలో పెట్టారు వ్యవస్థలను క్రెమ్లిన్కు తోకలుగా మార్చారు క్రిమియా లాంటి ప్రాంతాలను రష్యాలో కలిపేసుకుని పశ్చిమ దేశాలకు సవాలు విసిరారు యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వచ్చినప్పటికీ రష్యా ఇంకా పూర్తిగా నా చెప్పు చేతుల్లోనే ఉందని చాటుకునేందుకు మరోమారు మంత్రంగా ఎన్నికల తతంగం నడిపారు యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా నాయకత్వాన్ని విమర్శించడం నేరమని ఎన్నికలకు ముందే చట్టం తెచ్చారు ఎన్నికలు ఓ ప్రహసనం మాత్రమే ఎందుకంటే క్రెమ్లిన్ ఆమోదించిన అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు పుతిన్ విధానాలను విమర్శించే వారిని సాంకేతిక కారణాలతో ఎన్నికల బరిలోకి దిగకుండా చేశారు అయితే రష్యాకు పుతిన్ ఏమీ చేయలేదా అంటే చాలా చేశారనే చెప్పాలి సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు మొదటగా స్వతంత్రం ప్రకటించుకున్నది రష్యాయే ఆ తర్వాత పాటు రష్యా స్తబ్దుగా ఉండేది దేశ ఖ్యాతి పరపతి అట్టడుగు స్థాయికి పడిపోయాయి పశ్చిమ దేశాల అవహేళనలతో అవమానకరంగా గడిచేది కానీ పుతిన్ నాయకుడిగా ఎదిగి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది దేశాన్ని ఉక్కు క్రమశిక్షణ కింద ఉంచి అభివృద్ధిలో పరుగులు పెట్టించాడు అంతర్యుద్ధాలకు ముగింపు పలికి ఆర్థికంగా మెరుగుదల సాధించాడు అందుకే పుతిన్ను రష్యాకు పూర్వ వైభవాన్ని తెచ్చిన నేతగా చూస్తారంత సోవియట్ పతనంతో పశ్చిమ దేశాలతో కోల్పోయిన సమతూకాన్ని కొంతలో కొంతైనా తిరిగి సాధించడం పుతిన్ విజయం కానీ ప్రజాస్వామ్యాన్ని మాత్రం లాగేసుకున్నారు